హాయ్ అండి ఈరోజు మనం వచ్చేసి జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము ఈ ఆలయం ఏంటంటే మనకు టీటీడీ వారి ఆధ్వర్యంలో అయితే నడుస్తుంది మామూలుగా తెలంగాణ తిరుపతి అని కూడా ఈ జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అయితే పిలవడం జరుగుతుంది ఒకసారి లోపలికి వెళ్ళి టైమింగ్స్ ఏంటి అర్చనకు వీటికి సంబంధించిన అమౌంట్ ఎంత ఏమేమి ఇక్కడ జరుగుతాయి అన్ని విశేషాలు ఒకసారి లోపలికి వెళ్ళి అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడే మనం అయితే ఈ ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాం ఒకసారి చూడండి ఇదే మెయిన్ ఎంట్రెన్స్ ఈ ఎంట్రెన్స్ నుంచే మనం లోపలికి అయితే వెళ్ళాలి యాక్చువల్గా గుడి దగ్గర దాకా వెహికల్ కూడా వెళ్ళొచ్చు బట్ వెహికల్స్ అయితే అలో చేస్తలేరు పార్కింగ్ వచ్చేసి ఓ లెఫ్ట్ సైడ్ అయితే ఉంది మనం బై నడుచుకుంటేనే ఆలయం పైకి అయితే చేరుకోవాలి ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్ళాలి కొండ ఉంది కదా ఆ కొండ పైన ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఈ ఆలయాన్ని ఏంటంటే మనకు టూ థౌజండ్ అయితే ఈ ఆలయాన్ని అయితే ప్రారంభించడం జరిగింది మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం వచ్చేసి మనకు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ నైన్టీ టూలో అయితే ఉంది మామూలుగా ఇక్కడ చేరుకోవాలంటే బస్సెస్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి మామూలుగా మీరు సికింద్రాబాద్ నుంచి ఇట్లా సిటీ బస్సులో వస్తే మాత్రం ఫార్టీ నైన్ ఎల్ ఎక్కితే ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర దిగొచ్చు మీకు పక్కనే ఆలయం ఉంటుంది లేదా మీరు దిల్సూ నగర్ నుంచి కానీ కోటి నుంచి కానీ లేదా కొండాపూర్ మాదాపూర్ ఐటెక్ సిటీ నుంచి వస్తే మాత్రం వన్ ట్వంటీ సెవెన్ కే బైవి నుంచి వస్తే మీకు డైరెక్ట్ ఈ ఆలయం దగ్గరనే దిగొచ్చు ఇప్పుడు మనం చూడండి ఈ మెట్ల పైన పైకి అయితే చేరుకున్నాం మెట్లు వచ్చేసి చాలా ఉన్నాయి ఈ చాలా మెట్లు ఎక్కుంటూ పైకి అయితే వెళ్ళాలి ఎందుకంటే మొత్తం కొండపైనే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు చూడండి ఎట్లున్నాయో మెట్లు చాలా మెట్లున్నాయి కదా అయితే మొత్తం ఈ ఆలయాన్ని మార్చి పదమూడు నాడు టూ థౌజండ్ నైన్టీన్లో ప్రారంభించడం జరిగింది ఈ ఆలయ ప్రారంభోత్సవం నాడు మాత్రం ముఖ్యంగా మూడు వేల మందికి పైగా భక్తులట తిరుమల అర్చకులు వేద పండితుల చేత ఈ ఆలయాన్ని అయితే మనకు ప్రారంభించడం అయితే జరిగిందట మనకేనైందంటే ఈ ఆలయం లోపల ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఎనిమిది పాయింట్ ఆరు అడుగుల గంభీరమైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే కనబడుతుందట ఒకసారి చూడండి కింద వచ్చేసి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంది ప్రస్తుతానికి మూసేసి ఉంది మనము రిటర్న్లో వచ్చేటప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుని అయితే వెళ్దాం మెట్లు ఉన్నాయి చూడండి మెట్లపై నుంచి ఇప్పుడే ఈ పైకి అయితే వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంది మీకు ఆలయ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్కే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఫైవ్ నుండి మీకు వన్ ఓ క్లాక్ వరకు క్లోజ్ అయిపోతుంది మళ్ళీ ఫోర్ టు ఈవినింగ్ నైన్ వరకు అయితే ఉంటుంది కొంచెం చూసుకొని ప్లాన్ అయితే చేసుకోండి ఇలా కొంచెం మీరు ముందుకు రాగానే ఏం కదంటే ఈ ఎంట్రీ పక్కనే మీకు ఈ కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం అయితే ఉంటుంది ఆలయం లోపల కొట్టడానికి వీలైతే లేదు ఇక్కడ చూడండి త్రిశూలంలా ఉన్న చూడండి ఇక్కడ దీపారాధన చేయాలంటే అక్కడ చేసుకోవచ్చు ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టి స్వామివారికి అయితే సమర్పించుకోవచ్చు ఇక్కడ నుంచి చూడండి సిటీ వ్యూ ఎలా కనబడుతుందో చాలా బాగుంది కదా మెయిన్ ఎంట్రన్స్ ఇది స్వామివారి ఎంట్రన్స్ మొత్తం ఏంటంటే ఈ ఆలయాన్ని మొత్తం స్టోన్తోనే నిర్మించడం అయితే జరిగింది ఒకసారి చూడండి ఆలయం యొక్క ప్రధానమైన ఎంట్రెన్స్ గోపురం ఈ గోపురం వచ్చేసి మనకు మొత్తం అరవై ఆరు అడుగుల ఎత్తులో ఉందట చాలా పెద్దగా అయితే ఈ కొండ పైన ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు వెళ్తూ ఉంటే చూడండి మనం ఆలయం యొక్క మాడవీధులలో నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటంటే తిరుమలలో ఎలా అన్ని సుప్రభాతాలు ఎలా జరుగుతాయో తిరుమలలో జరిగినవి ప్రతి ఒక్కటి ఈ ఆలయంలో కూడా జరగడం జరుగుతుంది అదే గొప్ప విశేషంగా మనం చెప్పుకోవచ్చు తిరుమలలో ఎవరైనా అర్చన ఏదైనా చేసుకోలేకపోయిన వాళ్ళు ఇక్కడైతే చేసుకోవచ్చు ఇక్కడ స్వామివారి పుష్కరిణి అయితే ఉంచుడండి మనకి పుష్కరిణిలోకైతే అయితే అలో చేస్తలేరు ఎందుకో తెలియదు ఇక్కడ నుంచి ఆలయం యొక్క వ్యూ చూడండి ఎంత చక్కగా కనబడుతుందో ఆ ముందు వచ్చేసి మనకు చాలా స్వామివారి విగ్రహాలు కూడా కనబడుతున్నాయి అంత క్లీన్ చేస్తున్నారు ఆలయాన్ని ఇప్పుడే ఫోర్ ఓ క్లాక్ అయింది ఫోర్ ఓ క్లాక్ అయితే ఓపెన్ చేసారు ఆలయాన్ని ప్రధానమైన ఎంట్రన్స్ ఎంత చూడండి ఎంత చక్కగా ఉందో పెద్ద కొండపైన ఈ స్వామివారి ఆలయాన్ని అయితే నిర్మించారు ఇక్కడ చూడండి నరసింహ అవతారము చాలా అవతారాలు అయితే ఇక్కడ మనకు కనబడుతున్నాయి చూడండి ఎంత చూసినా తనివి తీరని విధంగా ఈ ఆలయ నిర్మాణం అయితే ఇక్కడ మనకు కనబడుతుంది ఈ ఆలయానికి మరో పక్కన వచ్చేసి మీకు ఇక్కడ చూడండి ఏనుగు ఉన్నది పక్కనే మనకు గణపతి యొక్క విగ్రహం అయితే కనబడుతుంది చూడండి ఇక్కడ గణనాథం దర్శనం అయితే చేసుకొని ఈ ఆలయంలోనికి ప్రవేశించవచ్చు అయితే ఈ ఆలయానికి పక్కనే మీకు ఇక్కడ రథం గిట్ల కనబడుతుంది చూడండి ఇక్కడ చిన్న కట్టడం ఉంది దేనికి నిర్మించారో తెలియదు ఇలా ఆలయం చుట్టూ మనమైతే తిరగవచ్చు అక్కడి నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా కొండపైకి అయితే చేరుకోవచ్చు ఇక్కడ నుంచి ఆలయం యొక్క ప్రాంగణాన్ని అయితే ఒకసారి చూడండి ఎంత చక్కగా కనబడుతుందో చూడండి ఆలయం అయితే ఇక్కడ స్వామివారి అయితే ఉంది చూడండి రథం ఉన్నట్టునది ఇప్పుడు మనం ఇక ఆలయంలోనికి అయితే ప్రవేశిస్తున్నాం అయితే ఈ ఆలయానికి ముఖ్యంగా ఏంటంటే మనకు తిరుమలలో జరిగిన ప్రతి ఉత్సవము ప్రతి ఒక్కటి ఇక్కడైతే జరుగుతుంది మనకు డైలీ జరిగే అర్చనలు కూడా ఇక్కడైతే జరుగుతాయి అయితే వాటికి వచ్చేసి కొంచెం అమౌంట్ ఉంది మనకు డైలీ వైజ్గా ఇక్కడ అర్చనలు అభిషేకాలు ఉన్నాయి వీక్లీ వైజ్గా ఉన్నాయి మంత్లీ వైజ్గా కూడా ఇక్కడ అర్చనలు అభిషేకాలు అయితే ఉన్నాయి మనం ఒకసారి ఆ విశేషాలు కూడా తెలుసుకుందాం ఒకసారి ప్రధానమైన ఆలయం అయితే చూడండి ఆ ప్రధానమైన ఆలయం వచ్చేసి మీకు ధ్వజస్తంభం ఉంది కదా ఈ ధ్వజస్తంభాన్ని టేకు అయితే నిర్మించిరట ఇక్కడైతే చూడండి ఎంత బాగా కనబడుతుందో చాలామంది భక్తులు అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నారు చూడండి అక్కడ రైట్ సైడ్ వచ్చేసి మీకు అగరబత్తీలు అవి తీసుకునే ప్రదేశం అయితే ఉంది ఒకసారి అక్కడికి వెళ్ళాక వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయో చెప్తాను ఆలయం ముందున్న ప్రధానమైన ధ్వజస్తంభాన్ని చూడండి ఎలా ఉందో ఇక్కడ నుంచి మనం స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు ఒకసారిగా ఇక్కడ అగరబత్తిలు ఉన్న ప్రాంతాన్ని అయితే చూద్దాం చూడండి మీకు స్వామివారికి సమర్పించే అగరబత్తిల యొక్క ప్రైజ్ అయితే ఇక్కడ ఉన్నది చూసి అయితే మీకు ఏ అవసరమో అవైతే తీసుకోండి వాటితో పాటు ఇక్కడ లీస్ట్ కూడా ఉంది మామూలుగా డైలీ ఏమేమో జరుగుతాయి వీక్లీ జరిగేటి మంత్లీ జరిగేటి క్లియర్గా అయితే ఇక్కడ సైన్ బోర్డ్ పైన ఉన్నాయి మీకు ఏమైనా కావాలంటే చూసుకోండి మనకు డైలీ జరిగేటి వాటి ప్రైజ్ వచ్చేసి కొన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్చన సేవ ఇవన్నీ అయితే ఉన్నాయి చూడండి అయితే మీకు లడ్డు వచ్చేసి ఓన్లీ సాటర్డే రోజు మాత్రమే ఇస్తారట తిరుమల లడ్డు ఇక్కడ ఏవో ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి చాలా రష్ అయితే కనబడుతుంది చూడండి ఒకసారి మనం ఇక ఈ ఆలయంలో డైలీ జరిగేటి ఉత్సవాలు అర్చనలు ఏంటి ఏంటియో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనకి ఏంటంటే పొద్దునే సుప్రభాత సేవతో స్టార్ట్ అయిపోతుంది సుప్రభాత సేవ తోమల సేవ ఏకాంత సేవ అర్చన సహస్రనామార్చన ఇవన్నీ అయితే మనకు డైలీ జరుగుతూ ఉంటాయి ఒకసారి ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం సుప్రభాత సేవకు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఒక్కర్నే అలౌ చేస్తారు డైలీ వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి తోమల సేవ టూ హండ్రెడ్ రూపీస్ ఒక్కనే అలౌ చేస్తారు సిక్స్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు నామార్చన టూ హండ్రెడ్ రూపీస్ ఒక్కరినే అరౌంజ్ చేస్తారు మీకు సెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి పూరాభిషేవకం వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక్కరినే అలో చేస్తారు కానీ మనకేందంటే ప్రతి శుక్రవారం రోజు మాత్రమే జరుగుతుంది సిక్స్ థర్టీకి ఇట్లా స్టార్ట్ అవుతుంది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి సేవ మీకు ఒక్కరినే అలో చేస్తారు ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి అర్చన అర్చన వచ్చేసి ఎప్పుడైనా చేస్తారనుకుంటా మనకు టూ హండ్రెడ్ రూపీస్ ఇద్దరిని అయితే అలూ చేస్తారు చూసి అయితే మీరు ప్లాన్ చేసుకోండి ఇక వీక్లీ విషయానికి వస్తే శ్రీవారి అభిషేకం మీకు ఫ్రైడే రోజు ఉంటుంది సిక్స్ థర్టీ నెక్స్ట్ శ్రీవారి కళ్యాణోత్సవం మీకు సాటర్డే రోజు ఉంటుంది టెన్ థర్టీకి నెక్స్ట్ శ్రీ లక్ష్మీ గణపతి అభిషేకం వచ్చేసి వెనస్డే సిక్స్ థర్టీకి ఉంటుంది శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి అభిషేకం వచ్చేసి ట్యూస్డే రోజు సిక్స్ థర్టీకి అయితే ఉంటుంది వీటితో పాటు మంత్లీ సేవలు కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి మీకు శ్రావణ అభిషేకము శ్రీ గోడాదేవి అభిషేకము శ్రీ మహాలక్ష్మి అభిషేకము శ్రీ లక్ష్మీ గణపతి అభిషేకం ఇవన్నీ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ సిక్స్ థర్టీకే ఉంటాయి చూసి ప్లాన్ చేసుకోండి థ్యాంక్ యూ